आपने बंद कमरे में धर्मांतरण की बात सुनी होगी, लेकिन मध्य प्रदेश के बैतूल में अब धर्मांतरण के लिए खेत में कार्यक्रम का आयोजन किया जा रहा है। धर्मांतरण कराने के आरोप में 6 लोगों को हिरासत में भी ले लिया गया है और हैरानी की बात यह भी है कि ईसाई धर्म के 2 प्रचारक पूरे 800 किलोमीटर का सफर करके मुंबई से बैतूल आए थे। महाराष्ट्र टू मध्य प्रदेश धर्मांतरण गैंग तो यीशु मसीह से सुधरी का नहीं अब तक के एमपी के बैतूल में धर्मांतरण की खेती। ప్రైజ్ ది లార్డ్ దయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్. ఇది మధ్యప్రదేశ్లో బేతుల్ అనే ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. ఇది జస్ట్ 3 డేస్ బ్యాకేజ్ జరిగింది. అయితే ఈ సంఘటన ఏంటిదో నేను డైరెక్ట్గా నేను మీకు న్యూస్ మీడియా ద్వారానే చూపెట్టబోతున్నాను. ఒకసారి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు వినండి, దాని తర్వాత నేను మీతో కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. इसने कई हिंदू परिवारों का पहले ब्रेन वॉश किया और फिर प्रचारक सभा का आयोजन किया गया। बैतूल के खेत में चल रही धर्मांतरण सभा का जैसे ही पता चला, बड़ी संख्या में लोग इसका विरोध करने के लिए पहुंच गए। आनंद फानंद में पुलिस तक भी मामले की शिकायत पहुंची। మత మార్పిడి చేస్తున్నారనే ఒక ఆరోపణతో ముంబై నుండి వచ్చిన ఒక పాస్టర్ 800 కిలోమీటర్ దాటి మరీ బేతుల్ అనే ప్రాంతంలో సువార్త పరిచర్యకి వచ్చాడు. ఆ ప్రాంతంలో అక్కడ వాళ్ళు పిలిచారంట. అయితే సువార్త చేయడానికి వెళ్తున్న సమయంలో ఆ గ్రామస్తులు పొలంలో చిన్న సభ పెట్టుకొని ప్రార్థన నడిపించాలి అని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న మతోన్మాదులు ఏం చేశారంటే ఆ పాస్టర్ పైన ఆరోపణలు వేసి 6 మందిని అరెస్ట్ చేపించారు. అందులో 2 ముంబై నుండి వచ్చిన పాస్టర్లు. ఇంతకీ న్యూస్ మీడియా క్రైస్తవుల గురించి ఎంత గలీజ్గా మాట్లాడుతుందో, ఈ యాంకర్ ఎంత ఇంచవర్చి మాట్లాడుతున్నాడో మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా ప్రతి నేషనల్ మీడియాలో ప్రతి సోషల్ మీడియాలో క్రైస్తవుల గురించి ఇంత దారుణంగా మాట్లాడడము ఇది సరి అయిన పద్ధతి కాదు. వీళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే కన్వర్జన్ గ్యాంగ్ అంట. నేను ఇంతకుముందు కూడా నేషనల్ మీడియా వాళ్ళు ఏ విధంగా క్రిస్టియానిటీ పైన విషయం కక్కుతున్నారో మీకు ఎన్నోసారి నేను చూపెట్టాను. దయచేసి ఫ్రెండ్స్, ఇలాంటి నేషనల్ మీడియా వాళ్ళు క్రైస్తవుల గురించి రోజురోజుకి ఎంత దారుణంగా ఎలా పడితే అలా మాట్లాడడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఆ పాస్టర్ గారు పాపము సువార్త సేవలో వెళ్ళిన ఆ వ్యక్తి అరెస్ట్ అయిపోయాడు. మీరందరూ ఆ పాస్టర్ కోసం ప్రార్థన చేయండి. ఆ పాస్టర్ పేరు నేను వీడియోలో పెట్టాను, మీరు ఒకసారి చూస్తారని నేను కోరుతున్నాను. సో దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.